ఓ పక్క అంతా దైవానుగ్రహం 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 అంటూనే మళ్ళీ లోపల లోపల ఏమిటి అంటే మనకి ఏదో జరుగుతుంది కాబట్టి చదవాలి, మనకి ఏదో చేస్తాడు కాబట్టి, ఏమి చేయకపోతే దేవుడు లేనట్టే లెక్క. దేవుడు నిందించచ్చు. మన హృదయాల్లోంచి అహం అనేది పోవడం, నాకేదో జరగడం, నాకేదో కావాలి, నేనేదో అవ్వాలి, అసలు ఏమీ అవ్వకుండా ఉండలేమా, ఏమీ జరగకపోతే ఇంట్లో కూర్చోలేమా. ఇప్పుడు భయించేత అందరూ ఇళ్లలో కూర్చోట్లేదా, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పని. కరోనాను మించినటువంటి దైవం ఎక్కడైనా ఉందా? అసలు దైవలేలంటే ఇదే కదా. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా, ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు చెప్పినా, ఎంత పర్యావరణ ప్రేమికులు చెప్పినా, ఎంత శాస్త్రీయ విజ్ఞాన ప్రయోగశాలలు మొత్తుకున్నా వినని వాళ్ళం. ఇవాళ చేతులు 100 సార్లు కడుగుతున్నామే, మూతులు 30 సార్లు కడుగుతున్నామే, బస్ స్టాండ్లో బలలన్నీ తుడిచేస్తున్నారే, కడిగేస్తున్నారే, ఎప్పుడైనా చేశారండి ఈ దేశంలో. కరోనా దేవత నీకు నమస్కారం. దేశంలో చాలా మార్పులు తెచ్చావమ్మా, నీకు నమస్కారం. ఎప్పుడైనా బస్ స్టాండ్ శుభ్రం చేశారండి? ఇప్పుడు వచ్చేసింది మొత్తం అందరికీ భయం ఇక్కడ. కానీ ఇది తగ్గాక కూడా అలాగే కొనసాగాలి. అబ్బాయి ఆపేస్తారు మొత్తం ఇక్కడ, ఇప్పుడు లేదుగా అంటే మళ్ళీ వచ్చాకే. తేడా ఎక్కడుందంటే మనో నిగ్రహం, అదే పరాత్పర. పాశేఖస్త పాశాలను తోసేయడం ఎలాగ సరిగ్గా ఇందులో ఉంది. క్రోధం వచ్చింది, క్రోధం నీ మనస్సులో ప్రవేశిస్తున్న ఆలోచన, ఆగో పాము ఏరేసినట్టు ఆగు, కటై ఆపే. మమకారం పెరుగుతోంది ఎవరి పట్ల, ఇష్టం పెరిగినప్పుడే ద్వేషం కూడా ఉంటుందండి. ఇష్టమే పెంచుకోవడం మానేయాలి, ద్వేషాన్ని తగ్గించుకోవడం కాదు. ఇష్టం తగ్గించుకుంటే ద్వేషమో తగ్గుతుంది. ఒకరి మీద ఇష్టమే మరొకరి మీద ద్వేషంగా మారుతుంది. ఒక వస్తువు మీద ఇష్టమే మరొక వస్తువు మీద ద్వేషంగా మారుతుంది. ఒక లక్ష్యం మీద ఇష్టమే మరొక దాని మీద ద్వేషంగా మారుతుంది. ఒక కళ మీద ఇష్టం మరొక కళ మీద ద్వేషంగా మారుతుంది. సహజం ఇది. ఒక కళలో నిష్ణాతుడైన వాడు మిగిలిన కళను తోళనాడి మాట్లాడతాడు, అందులో ఏముందండి, వీడికి రాదు కాబట్టి, ఈ కళ ఎందుకు గొప్పదంటే ఈయనకు వచ్చును కాబట్టి, అన్ని చోట్ల అహమే. పంచ పుష్పబాణాలు చతుర్భుజే చంద్రకళావతం చేసే శ్లోకంలో 5 పుష్పాలు ఏమిటవి? అరవిందమ శోకంచ అన్నారు. పంచ విషయాలు శబ్దస్పర్శ రూపరస గంధాలు, ఆ వాటిని ఒడిసిపట్టు, వాటినే బాణాలుగా ప్రయోగించు. ఆలోచనని ఆలోచన మీద ప్రయోగించు, అర్థం అది. మనస్సులో వచ్చే ఆలోచనలే కదా శబ్దస్పర్శ రూపరస గంధాల ఆకర్షణ, దాన్ని దాని మీదే తిప్పుకొట్టు. ఇంద్రియాల మీద విషయాలు ప్రయోగం చేస్తున్నాయి, నువ్వు తిరిగి ఇంద్రియాలను విషయాల మీద ప్రయోగించు. దానికి మనస్సు మూలం, దానికి బుద్ధి మూలం. ఇప్పుడు పాశహస్త అయిన ఒక అంచేది అహంకారం కాదు, మమకారాలకు కూడా మనం దూరంగానే ఉండాలి. చిన్నపిల్లల పట్ల, పెద్దవాళ్ల పట్ల, ఎవరి పట్ల మనకు మనస్సులో మమకారాలు, వాళ్ళు లేనిదే ఉండలేని స్థితి ఏర్పడుతూ ఉన్నా కావాలనే వారం రోజులు లేకుండా పోవాలి. మన మనస్సులో బంధాన్ని తెంచుకోవడానికి కఠినంగా ఉండొచ్చు మాట, కానీ ఇదే సరైన విధానం. వారి పట్ల బాధ్యతను విస్మరించడానికి కాదు, వారి పట్ల పెరుగుతున్న వ్యామోహాన్ని తగ్గించుకోవడానికి. ముఖ్యంగా యూనివర్సిటీల్లో కాలేజీలో చదివే అబ్బాయిలకి అమ్మాయిలకి మనకు వస్తాయి. అనవసరంగా ఏ కుర్రాడి పట్లైనా ఏ అమ్మాయి పట్లైనా ఒక వాంఛ పెరుగుతుంది అంటే వాళ్ళకి దూరం అయిపోవాలి, ముందే కావాలనే దూరం అయిపోవాలి, వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి, దగ్గర బంధువుల దగ్గర ఉండాలి, పుస్తకాల్లో పడిపోవాలి. ఓ 10 రోజులు అలా ఉంటే అంతే, మర్చిపోతాం. అదే ప్రథమ చికిత్స.